సర్ఫేస్ నెట్, డీప్ నెట్, డార్క్ నెట్ అంటే ఏమిటి? సాధారణంగా ఇంటర్నెట్ వాడకం అనేది ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొంతమంది ఇంటర్నెట్ను విషయ జ్ఞానం కోసం, కొంతమంది సోషల్ మీడియా, బ్లాగ్స్, వ్లాగ్స్ కోసం, ఆన్లైన్ షాపింగ్, వంటలు చూడడానికి వాడుతూ ఉంటారు. ఇంటర్నెట్ పలు రకాల వెబ్సైట్లకు ఒక ఇల్లు లాంటిది. ఇంకో మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నెట్వర్క్ను కలిపే సెంట్రల్ యూనిట్. ఈ ఇంటర్నెట్లో కూడా మూడు రకాల భాగాలు ఉంటాయి. అవి సర్ఫేస్ నెట్, డీప్ నెట్, డార్క్ నెట్. సర్ఫేస్ నెట్. సర్ఫేస్ నెట్ అంటే మనకు కనిపించే గూగుల్ చురం, ఫైర్ ఫాక్స్, ఎడ్జ్, యాహూ లాంటి బ్రౌజర్ల ద్వారా దొరికే విషయాలన్నమాట. ఏదైనా వెబ్సైట్ వీటి పరిధిలో ఉంటే గనుక అటువంటి వెబ్సైట్లన్నీ ఇవి చూపిస్తాయి. ఉదాహరణకు మీరు హైదరాబాద్ ప్యారడైజ్ బిర్యానీని కొట్టండి, ఒక సెలబ్రిటీ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా, ఏదైనా జాబ్కి సంబంధించిన సమాచారం, ఇవన్నీ ఈ బ్రౌజర్లో కనపడుతుంది. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, ఇవన్నీ సర్ఫేస్ నెట్ కింద వస్తాయి. ఏదైనా విషయం గురించి మనం సెర్చ్ చేస్తే దానికి సంబంధించిన సమాచారం, అవన్నీ సర్ఫేస్ నెట్ కింద వస్తాయి. కానీ ఇంటర్నెట్ అంటే మొత్తం ఇంతే అని చాలామంది అపోహపడుతుంటారు. ఇది కేవలం 5-10% మాత్రమే. నెక్స్ట్, డీప్ నెట్. డీప్ నెట్ పేరుకు తగ్గట్టుగానే సర్ఫేస్ నెట్ కంటే కొంచెం లోతుగా కనబడేది. ఇది మామూలు బ్రౌజర్లలో దొరకని విషయాలు. ఉదాహరణకు మీకు ఈమెయిల్ అకౌంట్ ఉంది, దానికి సంబంధించిన సమాచారం, పాస్వర్డ్స్ అనేవి వాటి యొక్క డేటాబేస్లో ఉంటుంది. అదేవిధంగా మన బ్యాంక్ అకౌంట్లు, ఏదైనా మనం సబ్స్క్రైబ్ చేసుకున్న సమాచారం, మెడికల్ డాక్యుమెంట్స్, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ వంటివి, ఇవి సర్ఫేస్ నెట్లో దొరకవు. వాటికి సంబంధించిన సమాచారం అనేది ఆయా కంపెనీలలో మాత్రమే దొరుకుతాయి. నెక్స్ట్, డార్క్ నెట్. డార్క్ అన్నట్టుగానే ఇదంతా చీకటి సామ్రాజ్యం. ఇందులో కూడా చాలా రకాల వెబ్సైట్లు, అలాగే చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి. డార్క్ నెట్లో ఉండే సమాచారం మామూలు సర్ఫేస్ నెట్లో ఎంత ప్రయత్నించినా దొరకదు. డార్క్ నెట్లో ఉండే వెబ్సైట్లను టార్ బ్రౌజర్ ద్వారానే చూడగలం. ఇందులో ఇల్లీగల్ యాక్టివిటీస్కి సంబంధించిన సమాచారం ఇందులో ఉంటాయి, జరుగుతాయి కూడా. డార్క్ వెబ్లో ఉండే వెబ్సైట్లు మన గూగుల్, ఫైర్ ఫాక్స్, యాహూ వంటి వాటిలో పనిచేయవు. అంటే డార్క్ వెబ్లో ఉండే సమాచారం వీటిలో దొరకదన్నమాట. డార్క్ వెబ్ని ముఖ్యంగా దేనికి ఉపయోగిస్తారంటే కొన్ని రహస్యాలు తెలుసుకోవడానికి. దీనిని ఎక్కువగా డ్రగ్స్, గన్స్, ఆయుధాలు అమ్మడం, కొనడం, ఇల్లీగల్ మనీ ట్రాన్సాక్షన్స్, ఏవైనా కొనాలన్నా సాఫ్ట్వేర్లు కొనడం, గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం, వ్యక్తికి సంబంధించిన సమాచారం, వాళ్ళ యొక్క సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని బ్లాక్మెయిల్ చేయడం మొదలైన ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ డార్క్ వెబ్లో జరుగుతాయి. ఈ డార్క్ వెబ్లో నేరస్తులు, జర్నలిస్టులు, హ్యాకర్లు టవర్ బ్రౌజర్ వాడడం వలన వీళ్ళ ఐడెంటిటీ అనేది దొరకదు. టవర్ బ్రౌజర్ వీళ్ళని ట్రాక్ చేయదు. అందువలన వీరు ఈ బ్రౌజర్ని యూజ్ చేసుకొని ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తుంటారు. డార్క్ వెబ్ వాడొచ్చా వాడకూడదా అంటే, డార్క్ వెబ్ వాడడం వలన చట్టరీత్యా నేరం కాదు, ఎవరైనా వాడవచ్చు. కానీ వాడే విధానంలో నేరమా కాదా అని చిన్న అవగాహన ఉండాలి. ఇందులో ఉండే వెబ్సైట్లను చాలా జాగ్రత్తగా చూసి వాడాలి, లేదంటే మన కంప్యూటర్ మొత్తం కరప్ట్ అవుతుంది. తర్వాత మన యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ డార్క్ వెబ్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత హ్యాకర్స్ మనల్ని ఈజీగా హ్యాక్ చేసి మనల్ని బ్లాక్మెయిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇందులో ఉండే ఫైల్స్, సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకోకుండా ఉండడమే మంచిది. అసలు దీని జోలికి పోకుండా ఉండడమే మరీ మంచిది. పోలీసులు, ప్రభుత్వాలు కూడా దీని మీద నిఘా వేసి ఉంటాయి. ఏవి పడితే ఆ లింకులను క్లిక్ చేసి ఏమైనా చేస్తే పోలీసులకు చిక్కడం ఖాయం, తర్వాత మనకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్.